చంద్రబాబు నాయుడు చెబుతాడు గుడివాడలో నాకు బంధువులు ఉన్నారు మా అత్తారిల్లు ఇక్కడే ఉంది మా సామాజిక వర్గం ఉంది మేము లెగిస్తే ఇక్కడ ఎవడో పడుకోడు కూర్చోడు నుంచోడు అని చెప్పి సొల్లు కబుర్లు చెబుతుంటాడు మొన్నగాడు వచ్చి చెప్పాడు ఈ గుడివాడలో రెండు రైల్వే గేట్లు ఉన్నాయి రోజుకు 90 ట్రైన్లు వెళ్తాయని ఇక్కడ ఈ రైల్వే గేట్ నుంచి రోజుకు 24 గంటల్లో 90 ట్రైన్స్ తెలుగుదేశం పార్టీ ఇక్కడ 14 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా అటల్ బిహారీ వాజ్పేయి గారి సంకనాయకి మోడీ గారి సంకనాయకి 13 సంవత్సరాలు కేంద్రంలో చక్రాలు బొంగరాలు గాడిదలు కాశాడు గుడివాడకి ఎంటి నారాయణ సొంత ఊరు అత్తారూరు ఇక్కడ సామాజిక వర్గం ఉంది ఫ్లైఓవర్లు వేయాలని చెప్పి కోరుకోలా ఊరికి ఒక మాట చెబుతాయి అది గాలికోలు వేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు నాకు అప్పుడు పార్టీ ప్రెసిడెంట్ దేవినేని ఉమ్మాయిన పనికి మళ్ళినాడు ఉండేవాడు నేను ఆ పార్టీలో ఉండేవాడిని వాడు ఫోన్ చేసి ఏంటి ఎక్కడ ఉన్నావు అన్నాడు గుడివాడలో ఉన్నానంటే ముఖ్యమంత్రి వస్తున్నట్టుగా నువ్వు వచ్చే విజయవాడ అన్నాడు గుడివాడ ముఖ్యమంత్రి వస్తే నేను విజయవాడ రావటం ఏంటి వెళ్ళి కలవాలి రికమెండేషన్ ఇస్తానని చెప్పాను చెప్తే వద్దన్నాడు నేను వెళ్తానని చెప్పా నాకు ఎమ్మటే 10 నిమిషాలు చంద్రబాబు ఫోన్ అన్న మనం అధికారంలోకి వచ్చేస్తాం నీ గుడివాడలో ఏది కావాలంటే అది నేను చేస్తాను నువ్వు వెళ్ళనాకు వాడి దగ్గరికి అని చెప్పాడు అరే బాబు నీ సొల్లు కాబట్టి నేను చాలా కాలం చూస్తున్నానని చెప్పి నేను వెళ్ళాను అన్న హెలికాప్టర్ దగ్గరికి రిప్రెండేషన్ ఇద్దామని చెప్పి కాగితాలు పట్టుకుంటే ఆయన బస్సు ఎక్కమన్నాడు అన్న నన్ను బస్ ఎక్కా కిన్నారాయణ వెంకటేశ్వర గారు పక్క కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే ఇక్కడ మంత్రి అన్న జిల్లాల మంత్రి ఆయన పాటు కూర్చున్నాడు ఆ పక్క సీట్లో రాజశేఖర రెడ్డి గారు పిన్నారాయణ వెంకటేశ్వర కొట్టి లెగిసి ఎమ్మెల్యేని కూర్చోబెట్టి అన్నాడు నేను కూర్చున్నా అన్న ఎరికిపాడులో ఉన్నటువంటి 47 ఎకరాల చెరువే ఉందండి మాకు 100,000 పైన జనాభా ఉన్నారు రెండు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి మాకు ఇబ్బందిగా ఉందని చెప్పా అక్కడ ప్రోగ్రాం లేదు బస్ అటు బాగానే ఉన్నాడు అన్న ఆయన సెక్యూరిటీ వాళ్ళు సీఎం సెక్యూరిటీ అటు వెళ్ళగోరు సార్ మన వాటి ఏమి వెరిఫికేషన్ చేయలేదంటే నేను వెళ్తున్నా వాటి వెళ్తున్నా నాకు తెలియదు మీకు తెలియదు ఇప్పుడు ఎవడో చేంజ్ చేస్తాడు 10 మంది చెప్పి తీసుకెళ్లారన్న చూసి 106 ఎకరాల ల్యాండ్ను కొన్నటువంటి మహానుభావుడు అన్న రాజశేఖర రెడ్డి గారు 106 ఎకరాల ల్యాండ్ను కొన్నటువంటి మహానుభావుడు అన్న రాజశేఖర రెడ్డి గారు 20 కోట్ల రూపాయలు పెట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి పంపు హౌస్ నిర్మించినటువంటి మహానుభావుడు అన్న రాజశేఖర రెడ్డి గారు 2005లో మొదలెడితే 2008లో కంప్లీట్ చేశారన్న 16 కోట్ల రూపాయలు లోన్ వస్తే 4 కోట్లు మున్సిపాలిటీ కట్టమన్నారు నేను వెళ్ళి అడిగా మున్సిపాలిటీ కట్టలేదండి మా దగ్గర జీతాలు ఉంటాయి డబ్బులు లేవని చెబితే 4 కోట్ల రూపాయలు కూడా స్టేట్ గవర్నమెంట్ కట్టి ఈ గుడివాడ ప్రజలకు 106 ఎకరాల్లో స్థలం కొని ట్యాంకు తవ్వి పంప్ హౌస్ కట్టి ఈరోజు దాచి తీరుతున్నటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఆయనతో పాటు మధ్యాహ్నం ఫోన్ చేసి నా గుడివాడ కాన్స్టిట్యూన్సీ దాటి ఆయనతో పాటు వెళ్ళి పేరు నాని గారికి అప్పచెప్పి వెళ్ళానన్న నేను రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజంతా సాయంత్రం 5 గంటల దాకా తిరిగా ఆ తర్వాత హైదరాబాద్ పిలిచి నన్ను చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు తిట్టాడు అవన్నీ వేరు అటువంటి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో నీకు పోలిక గుడివాడ నీ అడ్డాన దమ్ముంటే నువ్వు వచ్చి పోటీ చేయి చంద్రబాబు నువ్వు మగాడి వైపు వచ్చేటప్పుడు పోటీ చేయి పొల్లు కబుర్లు చెప్పటం చేసేటువంటి వ్యక్తిని సైకో వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసింది పవన్ కళ్యాణ్ కోరిక అసెంబ్లీలో అడుగు పెడతాం చంద్రబాబు నాయుడు కోరిక కనీసం ప్రతిపక్ష నాయకుడిగానే ఉంటాం ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఈయన శాసనసభ్యుడిగా అవటాకి వాళ్ళిద్దరు అలయన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ముఖ్యమంత్రి సీట్లోంచి కదిపే దమ్ము శక్తి సామర్థ్యం ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎవరికీ లేదని చెప్పి తెలియజేస్తూ ఈ గుడివాడ గొట్కాగాడు రే కొడాల్లోనే ఈ ఘనవరం పశువుల డాక్టరు వల్లభనేని వంశీ మిమ్మల్ని రాజకీయ సమాధి
కృష్ణా జిల్లా ప్రజలు చేస్తారు. మిమ్మల్ని రాజకీయంగా బంధ పెడతారు. ఇది లోకేష్ బాబుకు, చంద్రబాబు గారి కుటుంబానికో, రామారావు గారి బిడ్డకు వచ్చిన అవమానం కాదు. మన జిల్లా ఆడబిడ్డ, కన్న తల్లి లాంటి మన అమ్మ, మన అమ్మకు జరిగిన అవమానం. ఆ బడుద్దాయిలు కొడాల నాని కావచ్చు, ఈ వంశీగాడు కావచ్చు, ఈ దుర్మార్గులు మాట్లాడిన మాటకేళ్ళకి మేమందరం కూడా మానసికంగా ఆ రోజే చచ్చిపోయాం. సమయం లేదు మిత్రమా, సిద్ధమా, సిద్ధమా, సిద్ధమా. ఎన్ని మాటలు అన్నారా బొడుద్దాయిల్లారా, ఎన్ని బూతులు మాట్లాడారా, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నన్ను కార్యకర్త అడిగాడు, రాజ్భవన్ దగ్గరికి వెళ్తావా, జైలు దగ్గరికి వెళ్తావా అని. జైలు దగ్గరికి వెళ్ళటానికే నేను సిద్ధంగా ఉన్నా. సోదరులారా గుర్తుపెట్టుకోండి, ఇవాళ 40 ఏళ్ల పిల్లాడు గోల్డెన్ స్పూన్లో పుట్టాడు, అమెరికాలో చదువుకొని వచ్చాడు, ఎన్నో మాటలు పడ్డాడు, కసిగా ఫైర్ నుప్పై నుప్పై వచ్చాడు. అరే గుట్కా, అరే పశువుల డాక్టర్, ఇది ట్రయల్ రే, ఇది ట్రయల్ రే. రేపు జరగబోయే ఎన్నికల్లోనే మీకు సమాధి కడతాం, రాజకీయ సమాధి కడతాం. చస్తే రేపటికి రెండు, చస్తే రేపటికి రెండు. సిద్ధమా, సిద్ధమా, సిద్ధమా. సోదరులారా బాబా ఏ నొప్పి వస్తుంది, ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమాన్ని నాశనం చేసి ల్యాండు శాండు వైను మైను సెంటు పట్టాల్లో లక్షల కోట్లు దోసుకున్న జగన్ రెడ్డిని ఈ తాడేపల్లి సైకోని మనందరం కూడా పంపించాలి. ఈ గన్నవరం వంశీ పంచభూతాలని దోచేశాడు. ఈ కాలువలు కావచ్చు, గుట్టలు కావచ్చు, కొండలు కావచ్చు, సెంటు పట్ట కావచ్చు, కోట్లాది రూపాయలు దిగమింగి ఎందుకురా 6 కార్లు సెక్యూరిటీ, ఎందుకు మీకు ఈ గన్మెన్లు, ఎందుకు ఈ సెక్యూరిటీ, ఏంటి డ్రామాలు? నువ్వంత ధైర్యవంతుడివే అయితే తెలుగుదేశం పార్టీలో ఉండి ఎందుకు పోరాడలేకపోయావు? మా కార్యకర్తల కష్టం మీద, మా నాయకుల చెమట మీద నువ్వు శాసనసభ్యుడిగా గెలిచావు. రాజీనామా చేయి, రాజీనామా చేయి. ఈ గన్నవరం గడ్డ మీద ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అడుగుతున్నాడు, నీకు సిగ్గు సరే ఉంటే మా పార్టీ బీఫా మీద నువ్వు గెలిచావు, రాజీనామా చేయి చేసి మాట్లాడు. అంతే తప్ప బూతులు మాట్లాడే సంస్కృతి, ఇందాకే బుద్ధప్రసాద్ గారు బాధపడ్డాడు, పుచ్చలపల్లి సుందరయ్య గారు సైకిల్ మీద తిరిగిన గడ్డది, సైకిల్ మీద తిరిగి ఎమ్మెల్యే అయిన గడ్డది. అటువంటి మహానుభావులు పుట్టిన ప్రాంతంలో ఆ తాడేపల్లి సైకో, ఆ గుట్కా నానిగాడిని, ఈ గన్నవరం వంశీ గాడిని పిల్ల సైకోల్ని తయారు చేశాడు. సైకో పోలే, సైకిల్ రావాలి, సైకో పోలే, సైకిల్ రావాలి, సైకో పోలే, సైకిల్ రావాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే విధంగా మనందరం కూడా రేపు ఎన్నికల్లో ఓటర్ లిస్టులు కాపాడుకొని, ఆ ఓటర్ లిస్టులో ఓటు ఉందో లేదో చూసుకొని, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని
లోకేష్ బాబు పాదయాత్రలో రాబోయే 3 రోజులు కూడా ఏలూరు జిల్లా వరకు అడుగులో అడిగేసి మనందరం నడుద్దామని తెలియజేసుకుంటూ